सखी कार्यक्रमानिकि स्वागतम्। ప్రపంచంలోని ప్రఖ్యాత ఆర్థికవేత్తల తెలివితేటలతో సామర్థ్యంతో పోటీ పడగల శక్తి సాధారణ గృహిణులకు ఉంటుందంటే వినేందుకు మనకి ఆశ్చర్యంగానే ఉంటుంది। స్త్రీల పట్ల అభిమానంతో నేను అంటున్న మాటలు కావండి ఇవన్నీ కూడా। మన దేశంతో సహా 135 దేశాలలో అధ్యయనం చేసి చెప్పిన మాటలు ఇవి। కుటుంబ ఆర్థిక వ్యవహారాలను స్త్రీలు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారట। తమ ఆదాయాన్ని బట్టి కుటుంబ బడ్జెట్ను తయారు చేసుకోవడం ఎప్పటికప్పుడు ఆదాయ వ్యయాల్ని సమీక్షించుకొని ప్రణాళికల్లో మార్పులు చేసుకోవడం ఎంతో గొప్పగా చేయగలుగుతున్నారట। ఈ కార్యక్రమం చూసాక మరిన్ని విషయాలు హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి సకులు। ఈ రోజు మనం రోడ్ నంబర్ 4 లో ఉన్న ఫ్యాంటైజ్ బ్యూటీ పార్లర్ లో ఉన్నాం। మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్ లలిత రెడ్డి గారు। మరి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం। హాయ్ లలిత గారు, హౌ ఆర్ యు? ఫైన్. సో మరి ఈ రోజు మాకు సౌందర్యానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఈ రోజుల్లో హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అమ్మా। ముఖ్యంగా ఏంటి అంటే స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లము, చాలా డ్రైగా అయిపోవడము, అలానే ఏంటి అంటే చాలా అస్సలు మేనేజబుల్గా లేకుండా ఉండడము। సో ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది। సో కండిషనింగ్ చేస్తేనే చక్కగా ఉంటుందన్నమాట। అలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ ప్యాక్ ఉంది। ఓకే, హెయిర్ ప్యాక్ అన్నమాట, హెయిర్ ప్యాక్ అన్నమాట। సో దాని గురించి తెలుసుకుందాం ఈ రోజు। ఓకే మ్యామ్, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం। ఓకే, చూడండి తన హెయిర్ చూడండి, చాలా డ్రైగా ఉంది, అందులో కింకీ హెయిర్ బాగా కర్లీగా ఉంది ఫ్రంట్ అంతా। ఎప్పుడు ఇలా అంటే మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట। లీవ్ చేయాలనుకుంటే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం। కాబట్టి ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు ఎంతసేపటికి పోనీ వేసుకోవాలి లేదా జడ వేసుకోవాలి, కానీ ఇప్పుడు మనం చూపించబోయే ప్యాక్ పెట్టుకున్నారు అంటే చక్కగా సాఫ్ట్గా ఉంటుంది 2 డేస్ వరకు ఖచ్చితంగా। అంటే తను చాలా డ్రైగా ఉంది కదా, యాక్చువల్గా ఇంత డ్రైనెస్ ఎందుకు వస్తుంది అంటే అమ్మ ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల వస్తుంది, మంచినీళ్ళు సరిగ్గా తాగకపోవడం వల్ల వస్తుంది, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే వస్తుంది। సో ఇప్పుడు మనం ఈ ప్యాక్లో ఏమేమి యూస్ చేస్తాము అంటే హెన్నా పౌడర్ యూస్ చేస్తాము, అలానే స్కాల్ప్ స్ట్రెంగ్తెనింగ్ పౌడర్ అని ఉంటుంది మా దీంట్లో, మందార ఆకులు, మందార పూలు, మంజి స్టైల్ లాంటివి చాలా ఉంటాయన్నమాట, ఆ పౌడర్స్ అన్నీ యూస్ చేసి దీంట్లో ఉంటాయన్నమాట। అలానే దీంట్లో ఏంటి అంటే ఆమ్లా ఉంటుంది, కథా పౌడర్ ఉంటుంది, అంటే హెయిర్కి డార్క్నెస్ ఇవ్వడానికి కూడా ఉంటుందన్నమాట। అలానే ఒక స్పెషల్ ఆయిల్ మా, ఇదేంటి అంటే స్కాల్ప్ స్ట్రెంగ్తెనింగ్ అన్నమాట। సో ఇవన్నీ కలిపిన పౌడర్ని మనం ఇప్పుడు అప్లై చేస్తాము, స్టార్ట్ చేస్తూ మాట్లాడుకుందామ్మా। ఓకే అమ్మ, తప్పకుండా। ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే హై ఫ్రీక్వెన్సీ ఇస్తామ్మా, ఎందుకంటే ఈ స్కాల్ప్ మీద ఏదన్నా చిన్న చిన్న ర్యాషెస్ ఉన్నా కానీ, ఇచ్చింగ్గా ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా కానీ ఇది పోగొడుతుంది, కాబట్టి ఫస్ట్ దాంట్లో 3 to 4 మినిట్స్ దాంతో ట్రీట్మెంట్ ఇద్దాం। మాక్సిమం ఎంత టైం వరకు చేయాలి మ్యామ్? ఇలా ఇది ఒక 4 మినిట్స్ చేస్తే సరిపోతుంది మా। ఓకే, 4 మినిట్స్। మేడం ఇది 4 మినిట్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఏంటి అంటే ఆ పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకుందామా, ఇప్పుడు అన్నీ మిక్స్ చేసాము కదమ్మా, దాని ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ని తలకంతా అప్లై చేస్తాము, అంటే జుట్టుకి ప్లస్ స్కాల్ప్కి కూడా అన్నమాట। ఓకే, సో ఇందులో ఆయిల్ ఇంకా 2 పౌడర్స్ మనం చెప్పిన హెర్బల్ పౌడర్స్ అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ 8 పౌడర్స్ మిక్స్ చేసామన్నమాట దీంట్లో। ముఖ్యంగా ఏంటి అంటే హెన్నా, ఆమ్లా పౌడర్, హైబిస్కస్ పౌడర్ అంటే మందార ఆకుల పొడి మిక్స్ చేసాము, మందార పూల పొడి కూడా మిక్స్ చేసాము అన్నమాట, అలానే కత్తి పౌడర్ మిక్స్ చేసాము, కథా పౌడర్, అలానే మంజిష్ట, ఇట్లాంటివన్నీ వాల్యుబుల్ హెర్బ్స్ అన్నీ ఉన్నాయి మా దాంట్లో। మరి ఇవన్నీ మిక్స్ చేశారు ఇందులో, మరి వాటి వల్ల హెయిర్కి లాభం ఎలా? చాలా అమ్మా, యాక్చువల్గా ఏంటంటే అందరికీ తెలిసిందే హెన్నా అనేది చాలా మంచి కండిషనర్, హెన్నా పెట్టుకోవడం అనేది ఒక ట్రీట్మెంట్ అన్నమాట। అలానే ఆమ్లా ఏం చేస్తుంది, హెయిర్ని చాలా సాఫ్ట్గా స్మూత్గా చేస్తుంది, డార్క్గా చేస్తుంది। ఇప్పుడంటే రకరకాల హెయిర్ కలర్స్ ఫ్యాషన్, కానీ ఒకప్పుడు నల్లటి జుట్టు అంటే చాలా అందంగా ఉన్నట్టు అనమాట, కాబట్టి బ్రౌన్ కలర్లో ఉన్న జుట్టును కూడా ఆమ్లా రెగ్యులర్గా ఉపయోగించారు అంటే డార్క్గా మారుతుంది అన్నట్టు అనమాట। అలానే
మందార పూలు మందార ఆకులు ఇది కూడా అందరికీ తెలిసిందేమ్మా మందార ఆకులతో అంటే తల స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయల్లో కొంచెం మందార ఆకులు పొడిగా మిక్స్ చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది డ్రైనెస్ పోతుంది ఇక మందార పూలు అయితే పెయిన్ కొరుకుడు అంటారు అది వచ్చినప్పుడు కూడా మందార పూల పేస్ట్ని రోజు కానీ తలకు అప్లై చేశారు అంటే అక్కడ కొంచెం మసాజ్ చేశారు అంటే అక్కడ కూడా వెంట్రుకలు వస్తాయని అనమాట రాదు అంటారు లేదు మా వస్తుంది పెయిన్ కొరకుడైనా కానీ వస్తుంది అనమాట అది ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంతే కొద్ది రోజుల తర్వాత వస్తుంది అది మన ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది మా కాబట్టి ఇలాంటి వాల్యుబుల్ హెర్బ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి కండిషనింగ్ ఇస్తుంది ఇది అప్లై చేసుకోవడం పూర్తయిపోయింది కదా మేడం మరి ఇది ఎంతసేపు వరకు ఉంచాలి మాక్సిమం ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు మా హాఫ్ అన్ అవర్ ఇంకా కొంచెం కలర్ రావాలి అంటే 45 మినిట్స్ కూడా ఉంచుకోవచ్చు కానీ హాఫ్ అన్ అవర్ టైం సరిపోతుంది అనమాట ఓకే వెంటనే షాంపూ వాష్ చేసుకోవచ్చా లేదా నార్మల్ షాంపూ వాష్ చేసుకోవాలి మా ఖచ్చితంగా లేకపోతే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోవాలి హెన్నా పెట్టుకున్నా కానీ ఏదైనా కుంకుడుకాయలు లాంటివి వాడినా కానీ ఆ పొడింత పొయ్యేట్టుగా చూసుకోవాలి మా ఆ షాంపూయింగ్ చేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే దీని పార్టికల్స్ అంతా హెయిర్లో ఉండిపోతాయి ఆల్రెడీ డాండ్రఫ్ ఉందనుకోండి ఇవి కూడా ఎక్కువైపోతుంది కలిసి డాండ్రఫ్ ఎక్కువైపోతుంది అనమాట అలానే కుంకుడుకాయలు వాడేవాళ్ళు కూడా ఏంటి అంటే కుంకుడుకాయలు పొడి కాకుండా కుంకుడుకాయలు కొట్టేసుకొని పాత రోజుల్లో చేసుకునేవాడు చూడండి కాయలు కాయలు కానీ అలా పోసుకోవడం బెటర్ మా లేకపోతే పౌడర్తో పోసుకుంటే చాలా ఎక్కువ నీళ్ళు అంటే మగ్తో వాటర్ పోసుకోవాలి లేకపోతే అది పోదన్నమాట హెయిర్ స్కాల్ప్ కూడా ఫ్రెష్గా ఉండాలి మా అలానే ఇంకొక విషయం కూడా చెప్తాను షాంపూయింగ్ చేసిన తర్వాత కూడా అట్లీస్ట్ 15 మగ్స్ ఆఫ్ వాటర్ని తల మీద పోసుకోవాలి హడావిడిగా ఒక 5-6 మగ్స్ వాటర్ పోసుకొని బయటకు వచ్చేసారు అంటే చాలా కష్టం మా దాంట్లో ఉండే కెమికల్స్ కూడా ప్రిసిపిటేట్ అయిపోతాయి హెయిర్ ఫాలింగ్ తొందరగా ఉంటుంది షాంపూస్ చెడ్డవి కాదు షాంపూయింగ్ ఎంత వాడాలో తెలుసుకొని ఉండాలి తర్వాత యూజ్ చేసే పద్ధతి తెలుసుకొని ఉండాలి ప్లస్ ఏ షాంపూ ఎంత వాడాలనే తెలుసుకొని ఉండాలి మా రోజు హెడ్ బాత్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి కొంచెం షాంపూ వాడితేనే సరిపోతుంది అట్లా కాకుండా ప్రతిరోజు ఇంత షాంపూ వేసుకున్నారు అంటే మరి హెయిర్ డ్రై అయిపోతుంది అనమాట ఓకే మరి ఇది ఎన్ని డేస్కి ఒకసారి మనం పెట్టుకోవచ్చు ఈ హెన్నాని ఇది వీక్లీ వన్స్ కూడా పెట్టుకోవచ్చు మా మరీ డ్రైగా ఉందనుకోండి వీక్లీ వన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా కాకుండా జస్ట్ ఊరికే మెయింటెనెన్స్ కోసం అన్నట్టుగా అంటే మంత్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే మేడం మాకు ఎంతో చక్కగా వివరించి చెప్పారు హెన్నా మీద చాలా మందికి చాలా రకరకాలైన డౌట్స్ ఉన్నాయి ఒకళ్ళు పెట్టుకోవచ్చు ఒకళ్ళు పెట్టుకోకూడదు లేదా ఇన్నర్ స్నానం పెట్టాలి అలా చాలా డౌట్స్ అపోహలు మా వెళ్ళి ఎంతో చక్కగా క్లియర్ చేశారు మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సగలు చూసారు కదండి హెన్నా మీద ఉన్న డౌట్స్ అన్నిటినీ మేడం ఎంతో చక్కగా క్లియర్ చేశారు సో ఇదండి ఈనాటి సౌందర్య లహరి మరొక కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్.